పదిహేడు వార్డులు రామరెడ్డి కాలనీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మద్గురు గారి తనయుడు అఖిల్ గారు, అలాగే సీనియర్ నాయకుడు అన్సర్ గారు, మాజీ కౌన్సిలర్ ఫారూక్ గారు, ఇర్ఫాన్ గారు, వీళ్ళందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈరోజు మేమంతా కలిసి ఈ రామరెడ్డి కాలనీ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ రామరెడ్డి కాలనీ వాసుల ఉత్సాహం ఉరగలేస్తూ ఉంది. నేను మాకి ఆచారం వేస్తాను, ఏ ఇంటికి వెళ్ళినా మేము వేసేది ఓటు జగన్ అన్నకే, బబ్బులన్నా గెలిపిస్తాం, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేస్తామని చెప్పి చెప్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఏరియాలో ఇంత స్పందన ఉందంటే నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇదంతా ఎందుకంటే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం, విశ్వాసం. ఆయన ఏ విధంగా చెప్తారు, అదే చేస్తారు, ఏం చేస్తారు అదే చెప్తారు. అది ఏం చెప్పినా కూడా, ఏం హామీ ఇచ్చినా కూడా 100% అమలు చేస్తారని చెప్పి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా కలిగి నిరుద్యోగ ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీకి వస్తున్నారు. ఈరోజే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగం. ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ధనంజయశ్వరి గారు మాట అన్నారు, మీరు మీ పాంప్లెట్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో దయచేసి పెట్టద్దండి. మీరు ఏదైతే మేనిఫెస్టో హామీలు ఇచ్చారో దానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ హామీలకు మా బాధ్యత కాదు. మీరు హామీలు ఇచ్చారే, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్ర బడ్జెట్లు కలిపితే కూడా ఇంకా తక్కువ వస్తుంది. ఇన్ని అబద్ధాలు హామీలు చెప్తే ఎవరు కూడా సహకారం అందించరు. ప్రజలు కూడా ఆలోచించాలా. గతంలో ఇలా 2016, 2019 ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు ఆయన అధికారంలో రావాలని ఏమేమో హామీలు ఇస్తే ముందుకు వస్తున్నారు. దయచేసి సోదరులారా ఆలోచించండి. మా నాయకుడు అలా కాదు, ఏది సాధ్యమైతే అదే హామీ ఇస్తాడు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ప్రజలకు మభ్య పెడుతున్నాడు, ముఖ్యంగా మహిళలకు మభ్య పెడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది దయచేసి అర్థం చేసుకోండి మహిళ.